మహా ఉన్నతుడైన యేసు ప్రభుల వారి ఘననామమున మీ అందరికీ సమృద్ధి అయిన దీవెనలు కలుగునుగాక మీ పిల్లల పిల్లల మీద ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించబడునుగాక మహా ఉన్నతుడైన దేవ సర్వాధికారి అయిన మా పరలోకపు తండ్రి సకల జీవరాశులను పోషిస్తున్న మా మంచి పోష కూడా నీకు వందనాలు ఈరోజు కూడా ప్రభ నీ వాక్యము మీ బిడ్డలు వినుటకు మీరు కృపదయచేశారు అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి బిడ్డలు ఎందరో ప్రభ నా తండ్రి నీ పాదముల చెంత ఎన్నో సమస్యల కొరకు మరపెడుతూ ఉన్నారయ్యా దయచేసి వారి మొర ఆలకించి వారికి ప్ర ప్రత్యుత్తరము దయచేయమని మీ పవిత్రమైన పాదాల చెంత మరపెట్టుకుంటున్నాను ప్రభ మేము మిమ్మల్ని ఆజ్ఞాపించలేము మీరే ప్రభ మా అవసరములను ఎరిగి మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను రేపటిని గూర్చి మీరు చింతించవద్దు రేపు మిమ్మల్ని గూర్చి చింతిస్తాదని మీరు చెప్పిన దేవుడవు ప్రభ మా చింత యావత్తు మీద వేయమని చెప్పారు మీరు మా గురించి చింతిస్తున్నారని కూడా చెప్పారు తండ్రి ఎన్నో మా జీవితంలో విచారాలు చింతలు వ్యసనాలు ఎన్నో ఉన్నాయి ప్రభా బిడ్డలను మీరు కనికరించి ప్రతి విచారము నుండి ప్రతి దుఃఖము నుండి బిడ్డల్ని తొలగించి సంతోషంగా బ్రతుకుటకు ఇచ్చి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ప్రిలర శనివారం సంఖ్యాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో రెండవ ప్రసంగం దానియుల గోత్రములో యొగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని అని చెప్పాడు బుక్కి అను మాటకు నాశనము అని అర్థం దాను గోత్రములో నాశనం ప్రవేశించేది అని దాని అర్థం ప్రియుల గమనించాలి ఈ బుక్కి దాను గోత్రికులలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అందుకు దానియులకు సంబంధించిన ఆ భూభాగమును ప్రధాని అయిన బుక్కికి అప్పగించారు ప్రియుల ఈ దాను గోత్రమును గురించి ఆది కానం ముప్పైవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో చెప్పబడిన మాట తరువాత దాసి అయిన బిల్హాను అతని భార్యగా ఇచ్చాది యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకూబునకు కుమారుని కన్నది అప్పుడు రాహేలు దేవుడు నాకు న్యాయము తీర్చాను ఆయన నా మొరవిని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అను పేరు పెట్టాను అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల గమనించాలి దాను అనగా న్యాయాధిపతి అనేటటువంటి అర్థం ఈ దానును గుర్చి తండ్రి అయినటువంటి యాకూబు గారు చివరి దశలో అతన్ని గుర్చి రీతిగా చెప్పాడు మీరు ఆది కానం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకుంటే దాను ఇస్రాయలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలు ఖర్చును అందువలన ఎక్కువ వెనుకకు పడును యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను బంటులు గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును అని ప్రీలరా దాను గురించి పదహారవ వచనం నలభై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం వరకు రాయబడి ఉంది దాను న్యాయము తీర్చేటటువంటి వాడు అయితే దారిలో కట్లపాము దారిలో ప్రియుల త్రోబలో సర్పముగాను ఉన్నవాడని అతడి తర్రి యాకోబు గారు చెప్పారు ఎందుకు ఈ మాటలు చెప్పారు భవిష్యత్తులో దానుగోత్రములో నాశనం ప్రవేశిస్తుందని సర్పము ప్రవేశిస్తుందని ఆదాము హవ్వల జీవితం పతనం కావటానికి వారి జీవితంలో ఉన్న ప్రభుల వారికి ప్రభుల వారిని కాకుండా సర్పం వారి జీవితంలో ప్రవేశించాలి వారి పతన స్థితి ప్రారంభమయ్యాలి దానుగోత్రం కూడా అంతే ప్రిలర అతడు న్యాయమును చేయివాడే దానుగోత్రీకులలో ప్రియుల సంసోను కూడా ఉన్నాడు న్యాయాధిపతులు పద్మూడవ అధ్యాయం రెండవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు చదువుకున్నట్లయితే సంసోను దానుగోత్రీకుడే దేవుని వరమున పుట్టినటువంటి వాడు ఆయన ఇస్రాయేలీయలకు పద్మూడవ న్యాయాధిపతి అతడు నాజీరు చేయబడ్డవాడు వ్రతము చేయబడినవాడు దేవుడు అతని బలమును తన తల వెంట్రుకలలో పెట్టాడు అతని తల వెంట్రుకలలో దేవుడు బలాన్ని ఉంచి వాటి విషయమై జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు రసాన్ని కానీ ఏ విధమైనటువంటి మత్తు పానీయములు సేవించకూడదని చెప్పాడు సంసోను చిన్నప్పటి నుండి బలశాలే దేవుని ఆత్మ అతని మీదికొచ్చేది అతడు ఆవేశింపబడి ఫిలిస్తీలను ఇజ్రాయేలీలకు భద్రతగా ఫిలిస్తీనులతో యుద్ధం చేస్తూ వచ్చాడు సంసోనంటే ఫిలిస్తీనులకు సింహస్వప్నమే అలాంటి సంసోను ఒక్కరోజున దెలేలా చేతిలో పడి పాడైపోయాడు నాశనమైపోయాడు ప్రియుల దాను గోత్రములో నాశనం ప్రవేశించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ రీతిగా సెలవిస్తాది ఇజ్రాయిలీల రాసులలో సౌలు రాజు తరువాత దాబీదు రాసు తరువాత సొలోమోను రాసు సొలోమోను గారి తరువాత రెహబాము అనేటటువంటి గారి కుమారుడు పరిపాలనలోకి వచ్చాడు తన పరిపాలనా విధానంలో ప్రియుల సరిలేని కారణాన యరోబాముని దేవుడు రాజుగా అభిషేకించాడు ప్రవక్తను పంపి ఎరోబామును దేవుడు పది గోత్రములకు రాజుగా అభిషేకించాడు ఎరోబాము రాజైన తరువాత తన పది గోత్రముల ప్రజలు ఎరుష్లేముకు వెళితే రెహబాముకు ఎలాగా ఏమైనా వారు లోబడతారేమో రెహబాము తరు తరు దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ప్రియమైనటువంటి వాళ్ళరా మీరు మొదటి రాసుల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఆయన చేసిన పని మనకు అర్థమవుతుంది ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్నమాట మొదటి రాసుల గ్రంథం ప్రేమైన వర్లరా పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై ఏడు నుండి చదువుతాను ఎరోభాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఇరుషులేమునకు పోవుట మీకు బహు కష్టం ఇజ్రాయేలీయులారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను అని వాక్యము సెలవిస్తుంది దాను వరకు ఈ రెంటిని ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను అని వాక్యము సెలవిస్తుంది ఎరోబాము కూడా దానుగోత్రీకుడే యెరోబాము ప్రియులరా తాను ఇజ్రాయలు ప్రజలు ఆ ఎరుస్లేము పట్టణానికి వెళితే రెహబాముకి ఎక్కడ లోబడతాడో అనే భయంతో తాను రెండు బంగారు దూడలు చేయించి ప్రజలను పిలిపించి ఎరుష్లేముకు వెళ్ళడం కష్టం కాబట్టి మీరు దేవుడు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని బేతేలు నందు ఒకటి దాను నందు ఒకటి ఉంచాడు అయ్యలారా సర్వోన్నతుడైన దేవుడు ఎరోబాబును ప్రేమించి రాజుగా చేస్తే ఎరోబాబు రాజరికాన్ని ప్రేమించి దేవుణ్ణే మార్చేశాడు ఎంత ఘోరమైన కార్యము అంటే దేవుని మార్గంలో పాము ప్రవేశించాలి అది పాము నాశనం చేసాది ప్రజలను దేవుని మార్గం నుండి విగ్రహారాధన వైపు మరలించాడు ప్రియులరా గమనించాలి అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన ఏడో అధ్యాయం ఐదు నుండి పన్నెండు వరకు గోత్రముల పేర్లు అన్నీ ఉన్నాయి కానీ దాను గోత్రము పేరు కనిపించలేరు విగ్రహారాధన ఎంత భయంకరమైనదో దేవుని దృష్టి నుండి విగ్రహారాధన చేసే ప్రజలను ప్రభువు ప్రక్కకు తీసివేస్తాడు విగ్రహారాధన అంటే నిగ్రహము లేకుండా మనము చేయు ప్రతి కార్యము కూడా విగ్రహారాధనే కొంతమంది దేవుని కంటే ఎక్కువగా వారి ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది దేవుని కంటే ఎక్కువగా వారి కుటుంబాలను ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ప్రతి ఒక్కటి విగ్రహారాధనే కాబట్టి మనము తప్పి తిరిగే ఆ పరిస్థితులు మనం నడిచే మార్గంలో దారిలో పాము ప్రవేశించి మన జీవితాల్ని పాడు చేస్తుంది ఎరోబాము జీవితంలో సంసోను జీవితంలో ఇవే జరిగాయి కదా ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటిది జరిగిందేమో ఈ రోజున ప్రభు పాదముల చెంత పశ్చాత్తాపడి నీ మార్గంలో భక్తికి సంబంధించిన నీ మార్గంలో సర్పం ప్రవేశించకుండా ఏసయ్య మార్గంలో సత్యమును వెదుకుతూ నిత్య జీవోలేకి ప్రవేశించుటకు ప్రయత్నము చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్